నిర్మల్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోలకి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలు చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అల్లీ ఫారూఖీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలు చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటరామ్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వైద్యాన్ని కూడా సందర్భాలు కూడా చాలా వరకు ఉరిగిపోయి భూత దగ్గర ఉంది, అక్కడ కూడా నష్టం జరిగింది. ఇది కాకుండా అదృష్టం గురించి మనకి ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ తగినట్టయితే సమాచారం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అత్యవసరంగా ఈ మొన్ననే యాక్చువల్గా అసెంబ్లీ లేకుంటే మొన్ననే మనం యాక్చువల్గా ఇవన్నీ కూడా రివ్యూ చేద్దాం మనం, ఎక్సెప్ట్ ఈ ఫ్లడ్ కాకుండా. మరి అసెంబ్లీ కౌన్సిల్ శ్రీ విచ్చెడ్డి గారు, రైతు సమన్వయ అధ్యక్షులు వెంకటరామయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎడిషనల్ కలెక్టర్ గారు, వాళ్ళు మార్కెటింగ్ చైర్మన్ సారంగ్ గారు, వాళ్ళు ప్రిన్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, అందరికీ కూడా ఉదయం పూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు